వరంగల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నీతిని, నిజాయితీని నిర్భీతిగా చెప్పగలిగేటటువంటి ఛానల్ ఏదైనా ఉంది అంటే అది వరంగల్ టీవీ మాత్రమే. మాకు ఏ పక్షమూ లేదు, మేము ప్రజల పక్షమే. సమస్యల్ని ఎత్తి చూపడంలో ఏమాత్రం వెనకంజ వేయం. ఎవరైతే ప్రజల అభివృద్ధి కోసం, ఆయా నియోజకవర్గాల సంక్షేమం కోసం అహరాహం శ్రమిస్తారో, ఎవరికైతే ప్రజలు పట్టం కట్టాలనుకుంటారో వాళ్ల నాడిని తెలుసుకొని వాళ్ల వైపుగానే ప్రయాణం చేస్తాం. అందుకే వరంగల్ టీవీలో ప్రసారమయ్యే ప్రతి వార్త కూడా నిష్పక్షపాతంగా ఉంటుంది, అది ఒక ప్రామాణికంగా ఉంటుంది. అందుకే తప్పక చూడండి వరంగల్ టీవీ. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రుల్ని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ ఎన్నికల్లో వరంగల్ టీవీ తన సత్తా చాటడానికి సిద్ధమవుతుంది. మరి మీరు సిద్ధమా? వరంగల్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలంగాణలో జరుగుతున్నటువంటి ముందస్తు ఎన్నికల్లో భాగంగా మనం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాలు తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాల్ని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారనేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు అంటే నవంబర్ 1వ తారీఖున మనం ఒక కీకారణ్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడికి మేడారం 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఊరు కౌసెట్టివాయి అనే ప్రాంతానికి వెళ్ళేటటువంటి ఊరు. ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు అనేటటువంటి విషయాలు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి రవాణా సౌకర్యం కానీ, సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ ఏమీ పనిచేయవు. ఇంత దూరం నుండి గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం అందిస్తోంది మీ వరంగల్ టీవీ. ప్రాంతాలలో ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాల నుండి మరి దొరకబెట్టింది ఏం లేదు. ఎందుకంటే ఈనాడు లాట్రిన్ బాత్రూములకు కానీ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, ఇసుక రావాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫారెస్ట్ వాళ్లకు కొమ్ము కాస్తూ ఈ తెలంగాణ ప్రభుత్వము అనేక అరాచకాలకు గురి చేస్తూ ప్రజలను ఇబ్బంది చేస్తున్నది. కాబట్టి గ్రామీణ ప్రాంతములలో మరి ఆనాడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి దళితులకు 3 ఎకరాల భూమి అంటూ మరి వాగ్దానాలు చేసినటువంటి దళిత ముఖ్యమంత్రి అని ఇదే కేసీఆర్ గారు. మరి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయకపోతే మరి నేను చెప్పుల మెడకేసుకుంటా అని వాగ్దానం చేసినందున గిరిజన హరిజన వెనుకబడిన తరగతులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమకారుడని ఓట్లేయడం జరిగింది. కానీ 4 సంవత్సరాల నుండి మరి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ మరి మూఢనమ్మకాలు మరి ఒక ముఖ్యమంత్రిని నమ్మడం, మరి ఈ యొక్క డిసెంబర్లోనైతే నేను మళ్ళీ ప్రభుత్వం ఫామ్ అవుతుందని ఒక జ్యోతిష్యుడు చెప్తే దాన్ని పరిగణలోకి తీసుకొని 9 నెలల ముందే మరి ప్రభుత్వం డిజాల్వ్ చేసి మళ్ళీ ఎన్నికలకు రావడం మరి నవ్వదగ్గ విషయం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి మరి గ్రామాన వాడల్లో సిద్ధంగా ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దురదృష్టకరం. ఈనాడు నిరుద్యోగ ముక్తి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మరి నిరుద్యోగులు కూడా ఈనాడు నడుము కట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని యువతే కూలగొట్టడానికి మరి నడుము కట్టి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే రంగాపూర్ నుండి మొదలుకొని వీరాపూర్ బీరల్లి వరకు కూడా యువత మరి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఇప్పటి వరకు సీతక్క గారికి ములుగు నియోజకవర్గంలో బ్రహ్మరథం పడుతున్న సంగతి మీరు కూడా మీడియా చూసే ఉంటారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి గడ్డు కాలం వచ్చిందనేది ఇదే నిదర్శనమని తెలియజేస్తూ మరి ఈ యొక్క తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరి అధికారం కోల్పోవడం ఖాయమని సమ్మక్క సార్ లక్క సన్నిధి మండలంగా మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ గ్రామం అంకంపల్లి మాది, నేను బీరెల్లికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసిన ఈ పార్టీ నుంచి వెళ్ళి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ప్రచారానికి వచ్చాను నేను. ఈ తర్వాత ఏమైందంటే ఇప్పుడున్న సైకిదారులు సార్దారులు అందరూ వచ్చేసి ఓడి భూముల కోసం ఏ పని చేసినా కూడా అక్కడికి పోకుండా అన్నీ దొరకబట్టేసి మెసలకుండా చేస్తూ ఉన్నారు. నేను నాది నా అంకంపల్లి మంకిటి సమ్మయ్య నేను. అండ్ ఇక్కడ వేసిన ఒక ఐటీడీఏ నుంచి వెళ్ళి బోర్ చేసుకొని వచ్చిన తర్వాత 45 ఫీట్లు వేసిన బోర్ని కూడా వీక్కిచ్చారు ఫారెస్టోలు వచ్చి.
ఇంత దౌర్జన్యం చేస్తారు. వీళ్ళు వచ్చిన కానుండేళ్ళు ఇట్లా చేస్తారు. కోడి భూములకు పోనిస్తలేరు. ఎక్కడి పోయినా దొరకబట్టేసి కేసులు పెట్టడం, లేకపోతే అలా మేఘన్లను ఇప్పడం. ట్రాక్టర్ పెడితే అందరికైతే ఎట్లు ఉండవు. ట్రాక్టర్ పడకపోయి ట్రాక్టర్ పెడితే దొరకబట్టి వాళ్ళ మీద కేసులు పెడతాను. ఇట్లా చేస్తా ఉన్నారు. నేనైతే 4 ఐటీడీఏ నుంచి వెళ్ళి బోర్ రిపేర్ అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఇక్కడ ములుగుల కంపల్సరీ మా సీతక్క గారు గెలుస్తుంది. ఇదైతే కంపల్సరీ చెప్తా ఉన్నాను. చంద్రురాలు 3 గెలిచిండు ఎమ్మెల్యేగా, 2 ఎంపీకి గెలిచిండు, 1 మంత్రి అయ్యిండు. కోడెమిరాయి 2 గెలిచిండు, సీతక్క 1 గెలిచింది. కానీ ములుగు డెవలప్ అనేది ఏం లేదు ఇప్పటివరకు. మళ్ళా చంద్రురాలు పోటీ పడతాడు, సీతక్క పోటీ పడుతుంది, కోడెమిరాయి పోటీ పడతాడు. కానీ రిజర్వేషన్ కానీ ములుగులు ఎత్తేస్తే ములుగు కొంచెం బాగుపడుతుంది. ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ములుగు మాత్రం ఇట్లా ఉంటుంది, బాగుపడేది ఏం లేదు. అతి త్వరలో మాత్రం ఈ ములుగు రిజర్వేషన్ తీసేసి జనరల్ స్థానం చేస్తే మాత్రం ములుగు తొందరగా డెవలప్ అయితే మేము కోరుకుంటాం. ఇప్పుడు గ్రామాల సీతక్క సాయం కూడా చేసుకునేది కొన్ని ఎంపీ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గుతకలని. ఆయన పరేష్టోలు ఏడబడితే అక్కడ కాలా పెడతలు గుడిసెలు కూడా తోపిడి బండ్లు కుక్కలేంగు ఇవన్నీ తీసుకొని పోయినా కూడా కొద్దిగా సాయం చేసుకుని ఉండేది సీతక్క. ఆయన ఇప్పుడు సీతక్కకి వేసుకునేది ముఖ్యమునేది ఖచ్చితం సీతక్క గెలుచుకోవాలా అని. మా ఆదివాసీలు ఉన్నాం, ఆదివాసీలు ఏ ఆదివాసీ కానీ భాష మాలకుండా కొద్దిగా వీళ్ళు గుర్తుకోవాలి అనుకుంటారు. కానీ ఆదివాసీ ఒక్కటే అసలు చేయాలని సీతక్క ముఖ్యంగా గెలవాలని మాకు కోరుకునేది. ఇంతకంటే మనకు ముందు మాట్లాడినటువంటి ఒక మిత్రుడిని చూసాం. ఆయన మాట్లాడేటటువంటి భాష తెలుగు భాషే కానీ సమ్మిళితమైనటువంటి భాష. వీళ్ళని మనం గుర్తుకోయాలంటున్నాం, కానీ వీళ్ళు మాత్రం గుర్తుకోయాలంటే ఒప్పుకోవడం లేదు. మేము ఆదివాసీలము, మమ్మల్ని గుర్తుకోయాలంటున్నారు, మా పోడు భూములు కూడా లాక్కుంటున్నారు, ప్రొక్లైనర్ తోటి అంతా ధ్వంసం చేస్తున్నారు. దీని గురించి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలామంది వలస వచ్చినటువంటి వాళ్ళందరూ కనబడుతున్నారు. మీకు తెలుగు వచ్చా? మీకు తెలుగు ఎవరికి వచ్చు? సార్ హమ్లో కాంగ్రెస్ పార్టీ సీతక్క ఉసే హమ్లో ఓట్ దేంగే, వో హమే కుచ్ సహయోగ్ దేనికి హై. తో హమ్లో సీజీ ఛత్తీస్గఢ్ సే ఆయే హై. తో ఆ కర్కే హమ్లో యహాన్ అప్నా లైఫ్ జియేంగే కర్కే ఆయే హై. తో హమ్ అప్నా లైఫ్ యహీన్ పర్ బితాయేంగే. తో హమారే లైఫ్ కో వో సీతక్క సహయోగ్ దేనికి కృపా కరే. ధన్యవాద్.